ఐటెం సాంగ్స్ అంటే టక్కున గుర్తొచ్చేది ముమైత్ ఖాన్. పోకిరీ సినిమా తర్వాత దాదాపు అందరు హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్లో మెరిసింది. అయితే గత కొన్నాళ్లుగా ముమైత్ వెండి తెరపై కనిపించడం లేదు. తెలుగు తమిళంలో పలు చిత్రాల్లో తన డాన్సులతో మైమరిపించిన ముమైత్ ఖాన్ తెలుగులో నటించిన చివరి చిత్రం 2016లో వచ్చిన తిక్క. ఈ సినిమా తర్వాత ఆమె స్క్రీన్పై కనపడలేదు. ఆమెపై పలు రూమర్లు కూడా వచ్చాయి. అయితే తాను ఇన్నాళ్లు తెరపైకి రాకపోవడానికి గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా ముమైత్ ఖానే వెల్లడించింది. 2 ఏళ్లపాటు తాను మూర్ఛ వ్యాధితో బాధపడ్డానని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నానని చెప్పింది. ఈ మేరకు పోస్ట్ను ఫేస్బుక్లో పెట్టింది. అంతేకాదు ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. వైద్యుల సూచనల మేరకు 2 ఏళ్ల వరకు ఎలాంటి బరువులు మోయకూడదని చెప్పారని తెలిపింది. చాలా లావైపోయానని, కానీ ఎటువంటి ఇబ్బందిగా లేదని, తాను కోలుకున్న అనంతరం తన దేహదారుఢ్యాన్ని సరైన ఆకృతులకు మలుచుకుంటానని, అలా చేయడం తనకు చాలా సులభమని చెప్పింది. తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకున్నానని ఈ నేపథ్యంలో ఓ సంస్థను ఆశ్రయించినట్టు చెప్పింది. ప్రతిరోజు మంచి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, 8 గంటలు నిద్రపోవడం చేస్తే మన జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది. గతేడాది బుల్లితెరను షేక్ చేసిన బిగ్ బాస్ షోతో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది ముమైత్. త్వరలో మళ్లీ తన డాన్సులతో సిల్వర్ స్క్రీన్పై మెరిసేందుకు సిద్ధమవుతోంది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.